మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథ్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 9 గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయని తెలిపారు. గ్రామాల్లో దేవాలయాలకు సర్వే చేసిన దేవాలయాలకు సంబంధించిన పరిహారం ఇంతవరకు రాలేదన్నారు. ఆర్ఎన్ఆర్ కాలనీ అభివృద్దికి ప్రభుత్వం ప్రకటించిన 70,000 రూపాయలు మంజూరు చేయలేదని ఆయన తెలిపారు. అర్హులైన నిర్వాసితులకు వివిధ రూపాల్లో రావాల్సిన పరిహారం చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముంపు గ్రామాల నిర్వాసితులు పాల్గొన్నారు. ఎల్లంపల్లి దివాకర్ రావు నుండి మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి చెందిన గుడులు, చాలా గుడులు నష్టపోయినాయి. దేవాలయాలకు సర్వే చేయలేదు, వాళ్ళకి ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదు. కులవృత్తులు ఉన్న వాళ్లకు 25,000 రూపాయలు ఇస్తామన్నారు, కులవృత్తులకు ఇప్పటివరకు 25,000 రూపాయలు ఇవ్వలేదు. ప్లాట్లు, ఆర్ఎన్ఆర్ కాలనీ ప్లాట్ల డెవలప్మెంట్కి 70,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. 4 గుంటల వరకు పైసలు అందించారు, కానీ 4 గుంటల కంటే ఎక్కువ ఉన్న వారికి ఇప్పటివరకు కూడా నష్టపరిహారం అందించలేదు. 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న యువకులకు 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు, ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు. 2006 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ ఎస్సీఎస్ సర్వే జరిగిందో, ఈ సర్వేల ఎవరెవరి అయితే పేర్లు ఉన్నాయో, తర్వాత ప్లాట్లు ఇచ్చే సమయానికి చనిపోయిన వాళ్లకు 375,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు అది కూడా అందించలేదు. ఇది కాకుండా నిర్మించుకున్నాక తర్వాత పిఏఎఫ్ కింద 99,000 ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు అవి కూడా ఇవ్వలేదు. ఇట్లా రాపల్లెలో ఎస్సీ కాలనీని ముంపు గ్రామానికి కూడా గుర్తించలేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాపల్లె ఎస్సీ గ్రామాన్ని కూడా ముంపు గ్రామంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవి కాకుండా రాపల్లె